వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ కావడంతో ఎమ్మెల్యే నివాసం దగ్గర కార్యకర్తలు నాయకుల జోష్, ఎమ్మెల్యే ఆనంద్ శుభాకాంక్షలు తెలిపిన నాయకులు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ వికారాబాద్ అభివృద్ధి నా లక్ష్యం, ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలిపిన వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, వికారాబాద్ ని మరింత అభివృద్ధి చేస్తా, ప్రజల ఆశీర్వాదం నాపై ఉంది, వికారాబాద్ లో జరిగిన అభివృద్ధిపై త్వరలో ఒక డాక్యుమెంటరీ రిలీజ్ చేస్తా, గతంలో ఎన్నడూ లేని విధంగా వికారాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈరోజు మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి ఎమ్మెల్యేలకు ఏ నియోజకవర్గానికి సంబంధించి టికెట్లు ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా మరి మన వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ గారికి కూడా ఈరోజు ఫస్ట్ విడతలోనే టికెట్ రావడం అనేటువంటి జరిగింది. మన ముఖ్యమంత్రి గారు పనికి పట్టం కట్టిందనే దానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే ఎప్పటికీ ప్రజాసేవల్లోనే తన యొక్క కాలాన్ని గడుపుతూ గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజల కోసం వికారాబాద్ నియోజకవర్గం అభివృద్ధి కోసం కష్టపడుతూ మరి ముఖ్యమంత్రి దృష్టిలో ఒక ప్రత్యేకత ఉన్నటువంటి వ్యక్తి మన ఎమ్మెల్యే గారు. ఆ సందర్భంలోనే వారికి టికెట్ రావడం జరిగింది. తప్పకుండా వికారాబాద్ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఆలోచించాలి, పనిచేసే వ్యక్తికే పట్టం కట్టాలి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే అతను మన ఎమ్మెల్యే గారు పక్క లోకల్, మన వికారాబాద్ పక్కన అనంతగిరి గుట్ట పక్కకున్న కెరెల్లి గ్రామానికి చెందిన వ్యక్తి కాబట్టి ఈరోజు వికారాబాద్ అభివృద్ధి కోసం ఆహర్నిశాలు కృషి చేస్తున్నటువంటి వ్యక్తి, మరి ఇంతకుముందు నిలబడినటువంటి వ్యక్తులు, మంత్రులుగా చేసినటువంటి వ్యక్తులు పక్క రాష్ట్రం వాళ్ళు కాబట్టి వాళ్ళు వికారాబాద్ అభివృద్ధిని ఏం చేయలేకపోయినారు. ఈరోజు మన నికాస్ అయిన వికారాబాద్ బిడ్డ కాబట్టి ఈరోజు వికారాబాద్ అభివృద్ధిని చేసి చూపిస్తున్నాడు. అందుకు పట్టం కడుతూ మన ముఖ్యమంత్రి గారు కూడా కేసీఆర్ గారు వారికి మళ్ళీ టికెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి నియోజకవర్గం ప్రజలందరూ కూడా దీన్ని గమనించి మన ఇంటి బిడ్డ కాబట్టి మనం ఇప్పుడు మన గ్రామంలోనే ఆలోచిస్తాం, సర్పంచి మనోడైతేనే ఓటేస్తాం, పక్క ఊరోడు వస్తే ఓటేయం. అదే రకంగా మరి వేరే పార్టీల నుంచి నిలబడే వ్యక్తులు ఎక్కడి వారు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, పక్క రాష్ట్రాల నుంచి వచ్చి వికారాబాద్ ను పరిపాలన చేసి వికారాబాద్ అభివృద్ధిని ఏమాత్రం చేయలేరు. కాబట్టి ఇది అందరు వికారాబాద్ నియోజకవర్గాలు వర్గం ప్రజలు ఆలోచించాలి, మళ్ళీ ఆనందాన్నకు జైగొట్టాలి, మన వికారాబాద్ ను ఇంకా అభివృద్ధి పథంలో నడిపించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు, చంద్రశేఖరరావు గారు ఈరోజు అన్ని నియోజకవర్గాలలో ఎమ్మెల్యే క్యాండిడేట్లు అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. కాబట్టి అందులో భాగంగా మన వికారాబాద్ కేరళి బిడ్డ లోకల్ అసెంబ్లీ అయినటువంటి డాక్టర్ మెతుకు ఆనంద్ గారికి పనితీరును బట్టి ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు అందులో భాగంగా ఆయన కూడా టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండుతూ నిత్యం ప్రజలకై సేవ చేసుకుంటూ అంకితమై ఇక్కడనే ప్రతి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏ సమస్య ఉంటే కూడా ఆ సమస్యను అప్పుడే తీర్చుకుంటూ వికారాబాద్ను అభివృద్ధి ప్రదంలో నడిపిస్తూ గతంలో ఉన్న మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ 25 సంవత్సరాలు పాలించి వికారాబాద్కు ఏం చేయలేకపోయారు. కాబట్టి ఈ ఒక్కసారి ఫస్ట్ టైం ఉన్న మెతుకు ఆనంద్ గారు ఖచ్చితంగా కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మెడికల్ కాలేజ్ కానీ, మనం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కానీ ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేశారు. కాబట్టి ఇంకా ముందు కూడా ప్రజలందరూ కూడా వికారాబాద్ నియోజకవర్గం ప్రజలందరూ కూడా గమనించాలి, పనిచేసిన వ్యక్తికి ఉంటే మన వికారాబాద్ అనేది డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి మనం పనిచేసే వ్యక్తి ఏంటో ఉండి వాళ్ళకు మద్దతుగా ఉండి అందరం కలిసి ఏకమయ్యి మళ్ళొకసారి ఘన విజయంతో ఆనందన్నను గెలిపించాలని కోరుకుంటూ జై ఆనందన్న. ఈరోజు ప్రకటించిన ఎమ్మెల్యేల జాబితాలో మొట్టమొదటి లిస్టులో ఎమ్మెల్యే గారు పేరుండడం నిజంగా ముఖ్యమంత్రి గారికి వికారాబాద్ నియోజకవర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. నిజంగా వికారాబాద్ ప్రజలందరూ కూడా ఒక విషయం గమనించాలి, ఈసారి గత 4.5 సంవత్సరాల క్రితం జరిగిన ఎలక్షన్లో 14 రోజుల ముందు ముఖ్యమంత్రి గారు ఒక నమ్మకంతో వికారాబాద్లో వికారాబాద్ అభ్యర్థిగా లోకల్ వాళ్ళను పెట్టాలి, ఖచ్చితంగా ఎంతోమంది ఎన్నో కుట్రలు పన్నినా కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా కెరెల్లి వాస్తవ్యులు, దారుణ మండల వాస్తవ్యులు అయినటువంటి
ఎమ్మెల్యే ఆనంద్ సార్ గారికి టికెట్ కేటాయించడం జరిగింది. పార్టీ కార్యకర్తలందరూ కూడా కష్టపడి 14 రోజులలో వికారాబాద్లో టిఆర్ఎస్ జెండా ఎగరేసిన పరిస్థితి కూడా మనం అందరం చూసినాం. ఈరోజు ఎమ్మెల్యే గారు వికారాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ప్రతి గల్లీలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ప్రతిరోజు ఉదయం 6:30కి వెళ్ళి మీతో నేను కార్యక్రమం ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు మనము ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారికి మన కేటీఆర్ గారికి దగ్గరున్నటువంటి వ్యక్తి వికారాబాద్లో మన ఎమ్మెల్యే ఆనంద్ సార్ గారు. ఈరోజు 119 మంది ఎమ్మెల్యేల్లో 90 లోపల 4.5 సంవత్సరాలలో ముఖ్యమంత్రి గారి దృష్టిలో పడ్డటువంటి నాయకుడు మన ఎమ్మెల్యే ఆనంద్ గారు. కాబట్టి ఈసారి మనకు గతంలో ఒక సంవత్సరం మొత్తం గెలిచిన తర్వాత ఎలక్షన్లు పోవడం జరిగింది. తర్వాత అదేవిధంగా 2 సంవత్సరాలు కోవిడ్ తోటి ఇలాంటి పనులు జరగలేని పరిస్థితి మనం అందరం చూసినాం. ఈ సంవత్సరంన్నర లోపలే వికారాబాద్కు అనేక అభివృద్ధి కార్యక్రమాలు సాధించి పెట్టినటువంటి ఎమ్మెల్యే గారిని ఈసారి మళ్ళా మనం భారీ మెజారిటీతో గెలిపించుకుంటే వికారాబాద్ నియోజకవర్గం రూపురేఖలు మార్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఏ గ్రామంలో ఎక్కడ సమస్య ఉందో మొత్తం కూడా అవగాహన చేసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి కేటీఆర్ గారికి దగ్గరగా ఉన్న వ్యక్తి కాబట్టి మళ్ళా మనం భారీ మెజార్టీతో గెలిపించుకుంటే ఖచ్చితంగా వికారాబాద్ రూపురేఖలు మారిపోతాయి. ఈ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలోనే జిల్లా రావడం జరిగింది, జిల్లా కలెక్టర్ ఆఫీస్ రావడం జరిగింది, జిల్లా కార్యాలయాలన్నీ కూడా మెడికల్ కాలేజ్ కానీ ఆయుష్ హాస్పిటల్ కానీ బ్రిడ్జ్లు కానీ ఇలా ఎన్నో కార్యక్రమాలు కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా తీసుకురావడం జరిగింది. ఈనాటి ఈరోజు మన ఎమ్మెల్యే గారిని ఇప్పుడు గతంలో 14 రోజులలో గెలిపించుకున్నాం. ఈసారి మనం ఈ 100 రోజులలో ప్రతి కార్యకర్త ప్రతి ఒక్కరు నేనే ఎమ్మెల్యే అభ్యర్థిని అనే విధంగా అందరూ కూడా కష్టపడి గెలిపించుకొని ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం అందరం కూడా వికారాబాద్ నియోజకవర్గ తరఫున మనం సద్వినియోగం చేసుకొని వికారాబాద్లో భారీ మెజార్టీతో ఇప్పటి వరకు పెద్దలందరూ చెప్పినట్టు కూడా గతంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వికారాబాద్ వాస్తవులు కాదనేది ప్రజలందరికీ తెలుసు. మనమందరం కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే మన వికారాబాద్లో ఎవరో కర్ణాటక నుంచి కానీ అదేవిధంగా జైరాబాద్ నుంచి వచ్చి పాలించిన నాయకులు గతంలో మంత్రులు ఎమ్మెల్యేలు చేసిర్రు, వాళ్ళందరికీ కూడా అవకాశాలు ఇచ్చారు. కానీ మన వికారాబాద్ లోకల్ అభ్యర్థికి మళ్ళీ కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి నేను ప్రజలందరినీ కోరుతున్నా. ప్రజలందరూ కూడా ఈ విషయం తెలుసుకోవాలి. మన నాయకునికి, మన లోకల్ నాయకునికి మనం అందరం కూడా అవకాశం ఇచ్చి మళ్ళీ భారీ మెజార్టీతో కూడా మనం అందరం కష్టపడి గెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు వికారాబాద్ నియోజకవర్గానికి మన 2వసారి ఈరోజు బీఆర్ఎస్ టికెట్ను ఈరోజు మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు మన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్ రావు గారు కన్ఫర్మ్ చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. ఈరోజు ఈ యొక్క ఈరోజు 4.5 సంవత్సరాలలో సార్ చేసిన కార్యక్రమాలు ప్రజలలో ఆయన విస్తృతంగా పర్యటించి మీతో నేను ద్వారా ప్రజలకు మమేకమై వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకొని లోకల్గా ఈడ ఉండి ఈడ పుట్టి ఈడ పెరిగి దారూర్ మండలం కెరీలిలో ఈరోజు ఈ యొక్క స్థానికంగా ఆయన ఇక్కడ నివసించుకుంటా ఈ వికారాలు వండుకుంటా ఎమ్మెల్యే గారు అయినా కూడా వాళ్ళ సతీమణి గారు కూడా డాక్టర్గా సేవలు అందించుకుంటూ మరి ఈ యొక్క సేవ కార్యక్రమాలు సవితా ఫౌండేషన్ ద్వారా కూడా ఇటువంటి సేవ కార్యక్రమాలు ప్రజల్లో విస్తృతంగా చేసి ఈరోజు సెకండ్ టైం కూడా ఈ టికెట్ను సారు యొక్క పనితనాన్ని నచ్చి పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు 2వసారి కూడా ఇవ్వడం చాలా మాకు కార్యకర్తలకు చాలా పండుగ వాతావరణం నెలకొన్నది ఈరోజు వికారాబాద్లో. ఈరోజు కార్యకర్తలకు కూడా ఒకటే విన్నపం, అందరూ కష్టం చేసి ఈరోజు స్థానికుడైన మన ఎమ్మెల్యే గారిని 2వసారి కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడం జరగాలని మేము కార్యకర్తలకు కూడా విన్నవించుకుంటున్నాం. ఈరోజు మర్పల్లి మండలంకెళ్ళి మేము అందరం కూడా ఒకటే విన్నపం ఈరోజు వికారాబాద్ ప్రజలకు తెలియజేస్తున్నాం. ఈరోజు మర్పల్లి మా గడ్డ అని చెప్పుకుంటున్న నాయకులు కూడా మర్పల్లులు గారని మేము చెప్తున్నాం. మర్పల్లె మీ మాయముంత లేదు, మర్పల్లులు మీరు గారు, మర్పల్లులో మేము వికారాబాద్ కాన్స్టిట్యూన్సీ నాయకుడు ఒకే ఒక్కడు డాక్టర్ మెత్కానంద్ అన్న దారూర్ మండలం కెరీల్లో పుట్టి పెరిగిండు. మీ మాయముంత ఏడున్నది, మీరు గారు ఒకరు జైరావాదోళ్ళు, ఒకరు కర్ణాటకోళ్ళు తాండ్రోళ్ళు, మీరు గారు లోకలోళ్ళు. మాకు లోకల్ నాయకుడు కావాలి, మాకు ఈడ లోకల్లో ఉన్న ప్రతి కష్ట సుఖాలు తెలుసుకున్న నాయకుడు మా ఆనంద్ అన్న కావాలి. కాబట్టి ఈ యొక్క ప్రచారాన్ని విస్తృతంగా ప్రతి గ్రామాన ఇల్లుకు మీరు అందరు తీసుకోపోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మీరు కష్టం చేసి ఈరోజు 100 రోజులలో మనకు ఈరోజు మనం 2వసారి గెలిపించుకొని వికారాబాద్ను ఇంకా అభివృద్ధి చేసుకోవాలని కోరుచుకుంటూ ఈరోజు కార్యకర్తలకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాను. గౌరవ ముఖ్యమంత్రి గారు 2వసారి
ఎమ్మెల్యేగా మొదటి జాబితాలో అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ వికారాబాద్ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుండి ఒక తిరుమలయ్య గారు ఒక సంజీవరావు గారు దాని తర్వాత వాళ్ళ కానాడున్నటువంటి పరిస్థితుల్లో ఇబ్బందులు ఉండేటటువంటి ఈరోజు ఒక విద్యావంతుడు ఒక ప్రతిభ కలిగినటువంటి వ్యక్తి వికారాబాద్కు ఎమ్మెల్యేగా అన్ని అర్హతలు ఉన్నటువంటి ఏకైక నాయకుడు డాక్టర్ ఆనందన్న గారు అనేటటువంటి విషయాన్ని ఈరోజు వికారాబాద్ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అది 100% వాస్తవం అనేటటువంటి విషయం కూడా మేము తెలియజేస్తున్నాం. ఇంతకుముందు ఇంద్రుడు శ్రీకాంత్ అన్న చెప్పినట్టు అందరూ కూడా మర్పల్లి పేరును వాడుకున్నారు. మర్పల్లి నుండి రాష్ట్ర స్థాయిలో ఎదిగినరు, మంత్రులు అయినరు. వికారాబాద్కు వాళ్ళు ఏ మురుగబెట్టలేదు, వికారాబాద్ గురించి ఎవరు పట్టించుకోలేదు. ఈరోజు 4.5 సంవత్సరాల పరిపాలనలో గౌరవ ఎమ్మెల్యే గారు ప్రతిరోజు ఎక్కడ ఉన్నాడు, ఏ గ్రామంలో ఉన్నాడు, ఏ కార్యక్రమం ద్వారా ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని యావత్ వికారాబాద్ ప్రజలకు, జిల్లా ప్రజలకు, మరి అదేవిధంగా ఒక ఫోన్లో వాట్సాప్ చూస్తే ఈరోజు ఎమ్మెల్యే గారు ఎక్కడ పనిచేస్తున్నటువంటి విషయాన్ని అదొక్కటే ఎమ్మెల్యే గారి పనితనంకు నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే చాలామంది అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు ఈరోజు మేం చేశామని. ఈరోజు అన్ని రకాలుగా వికారాబాద్ వెనుకబడడానికి కారణం గత పాలకులు అనేటటువంటి విషయాన్ని కూడా ప్రజల లోపలికి విస్తృతంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వికారాబాద్కు రావాల్సినటువంటి ఎన్నో జిల్లా కేంద్రం సంబంధించినటువంటి ఎన్నో హాస్పిటల్స్ కానీ, భవనాలు కానీ, అభివృద్ధి కానీ చాలా మట్టుకు అన్నీ కూడా తరలించకపోతుంటే కళ్ళకు అప్పగించి చూసిరు కానీ దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఎవరు కూడా వికారాబాద్ అభివృద్ధికి పాటు పడలేదు. పాటు పడ్డటువంటి ఏకైక నాయకుడు వికారాబాద్ పక్కా లోకల్ నాయకుడు. ఈరోజు అదొక్కటే నిదర్శనం. మెడికల్ కాలేజ్ కావచ్చు, ఇంకా గిరిజన భవన్ కావచ్చు, ఈరోజు ఆ బ్రిడ్జి కావచ్చు, రకరకాలుగా అన్ని గ్రామాలు, ప్రతి మండలం అన్నీ కూడా తన సొంతమైనటువంటి 24 గంటలు పనిచేస్తూ అందరికీ అందుబాటులో ఉండి ఎటువంటి పైరవలకు తావు లేకుండా, ఎటువంటి అవినీతికి పాల్పడలేకుండా ఈరోజు మచ్చలేని నాయకుడిగా వికారాబాద్ గళాన్ని అసెంబ్లీలో ఎలుగెత్తి చాటినటువంటి గొప్ప నాయకుడు ఆనంద్ అనేటటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఏ ప్లీనరీ జరిగినా, రాష్ట్ర స్థాయిలో ఏ మీటింగ్ జరిగినా, ఎక్కడ ఏ సమావేశం జరిగినా వికారాబాద్ నుండి మొట్టమొదటిసారిగా గళమెత్తినటువంటి మన ప్రజానాయకుడు ఆనంద్ అనేటటువంటి విషయాన్ని కూడా మనం ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. మన ఎమ్మెల్యే గారు ఏ అరమరిక లేకుండా, ఏ ఎటువంటి మరి ఈరోజు కక్ష సాధింపులు లేకుండా, మరి ఈరోజు ఎటువంటి ఎస్సీఎస్టీ కేసులు లేకుండా ఈరోజు ఒక మంచి క్యారెక్టర్ తోటి ఎమ్మెల్యేగిరిని ప్రజలకు అంకితం చేసినటువంటి ఏకైక నాయకుడు డాక్టర్ ఆనందన్న గారు అనేటటువంటి విషయాన్ని కూడా మనం ఈ సందర్భంగా చెప్పాలి. రెండోసారి అవకాశం ఇచ్చినటువంటి మాలాంటి కార్యకర్తలకు అందరికీ కూడా ఈరోజు నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా ఎన్ని పుకార్లు లేపినప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ కేటీఆర్ గారికి ఎమ్మెల్యే గారి పనితనం తెలుసు కాబట్టి, ఎమ్మెల్యే గారి క్యారెక్టర్ తెలుసు కాబట్టి ఈరోజు రెండోసారి అవకాశం ఇచ్చారు. ఈరోజు మనమందరం కూడా కష్టపడి వికారాబాద్లో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు, బీఆర్ఎస్ అభిమానులు అందరూ కూడా ఈరోజు మన ఎమ్మెల్యే గారికి కష్టపడి పనిచేసి భారీ మెజార్టీతో గెలిపించి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి అందరికీ మనం బహుమానం ఇవ్వాలి. గౌరవ ఎంపీ గారి ఆశీస్సులతోటి, అందరు పెద్దల మంత్రి సప్తైంద్రరెడ్డి గారి ఆశీస్సులతోటి వికారాబాద్ నియోజకవర్గంలో మళ్ళొకసారి గులాబీ జెండా ఎగిరేసినటువంటి అవకాశం మనకుంది. 100% ఎగిరేస్తాం. ఎగిరేసి మనం మన ఎమ్మెల్యే గారిని మంచి స్థానంలో కూర్చోబెట్టాలన్నటువంటి అవకాశం మనందరికీ కార్యకర్త అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి గారికి, కేటీఆర్ గారికి, మంత్రి గారికి, ఎంపీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈరోజు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించినటువంటి విషయం మనం అందరం కూడా చూసినాం. వికారాబాద్ జిల్లాకు సంబంధించి 4 సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్ ఇవ్వడం చాలా సంతోషకరం. రాబోయేటటువంటి రోజుల లోపల కూడా ఖచ్చితంగా 4 నియోజకవర్గాలకు 4 ఖచ్చితంగా గెలుస్తాం మేము. రాబోయేటటువంటి రోజుల లోపల 4 నియోజకవర్గాల లోపల గులాబీ జెండా ఎగురవేస్తామనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాము. గతంలో ప్రతిసారి మీటింగ్ జరిగినప్పుడల్లా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ భవన్లో ప్రతిసారి చెప్పుకుంటూ వచ్చింది, సిట్టింగ్ ఎమ్మెల్యేకే మళ్ళీ సీట్లు ఇస్తాము, ఎవరో అడపాదడప కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటే వాళ్ళని సరిచేయడానికి ప్రయత్నం చేస్తాము, అప్పటికీ కూడా సరిగా ఆకపోతే కొన్ని మార్పులు చేర్పులు ఏమైనా చేస్తామేమో తప్ప మెజారిటీ సిట్టింగ్లకి ఇస్తామనేటటువంటి ప్రతిసారి చెప్పుకుంటూ వచ్చాము.
ఓ దానికి ఎన్నో రకాల విమర్శలు కూడా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అవన్నీ కూడా ఈ రోజు పటాపంచలయ్యే విధంగా ఒక 7 సీట్లను మాత్రమే మార్చి 4 సీట్లను పెండింగ్ పెట్టి అంటే దాదాపు 11 సీట్లే మార్చిన 7 4 పెండింగ్ అంటే దాదాపు 11 పోతే మిగిలిన ఎన్ని సీట్లను కూడా డిక్లేర్ చేయడం అనేటటువంటిది ఆయన ధైర్యానికి మెచ్చుకోవాలి. ఆయన దమ్మున్నటువంటి నాయకుడు అనేది తెలుసు. ఏ పార్టీలు కూడా మా దరిదాపుల్లో కూడా లేవు. ఎంతమందిని ప్రకటించాలా, ప్రకటిస్తే ఏం లొల్లి అవుతుందో, ఏం గడబడ అవుతుందో, ఏం చేయాలనేటటువంటిది మల్ల గుల్లాలు పడుతున్నటువంటి ఈ తరుణం లోపల 7 7 మార్చి ఇంతమంది బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించినటువంటి ఘనుడు కేసీఆర్ గారు అనేటటువంటి విషయాన్ని మళ్ళొకసారి వికారాబాద్ నియోజకవర్గానికి సంబంధించి కూడా నాకు టికెట్ ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, అదేవిధంగా గౌరవ కేటీఆర్ గారికి, గౌరవ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారికి, గౌరవ ఎంపీ రంజిత్ రెడ్డి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మనం ఈ 4.5 సంవత్సరాలు ఏ విధంగా అయితే వికారాబాద్ నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో తీసుకుపోయినామో రాబోయేటటువంటి రోజుల్లో కూడా ఇంతకంటే ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలనేటటువంటి తపన ఉంది. మన దురదృష్టం కొద్దీ గత టర్మ్ లోపల ఏమైందంటే 2 సంవత్సరాలు కరోనాతో పోయినటువంటి విషయం మనందరికీ తెలుసు. రాష్ట్రానికి రావాల్సినటువంటి రాబడి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మనం అందరం చూసాం. రాష్ట్రానికి రాబడి ఇబ్బంది అయిందంటే ప్రతి నియోజకవర్గానికి కూడా ఇబ్బంది అయింది. అయినా మనము ఈ ఒక్క సంవత్సరంన్నర 2 సంవత్సరాల నుంచి వికారాబాద్లో ఏం డెవలప్మెంట్ చేసినామనేటటువంటిది రాబోయేటటువంటి కొద్ది రోజుల లోపల డాక్యుమెంటరీతో సహా ప్రూఫ్ ఎవిడెన్స్తో సహా ఆధారాలతో సహా నేను అందరి చేతికి ఇవ్వబోతా ఉన్నాను. పత్రికామిత్రులను కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ మేము చెప్పబోయేటటువంటి ఈ డాక్యుమెంటరీ విషయాలు కూడా అన్ని వార్డులలో కావచ్చు, ప్రజలలో కూడా తీసుకుపోండి. వాస్తవాలే చెప్తున్నాం. దీంట్లో మేము ఏ ఒక్క పార్టీని విమర్శించాలనేటటువంటి ఉద్దేశం కాదు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది వికారాబాద్ నియోజకవర్గంలో, ముఖ్యంగా వికారాబాద్ పట్టణంలో ఏం చేసింది అనేటటువంటిది ప్రతిదీ కూడా మేము చర్చకు వచ్చే విధంగా పెట్టబోతున్నాము. ఇదందరూ కూడా ప్రజలకు ఇంకా దీర్ఘంగా తీసుకుపోవాలని చెప్పి నేను అందరినీ కోరుతా ఉన్నాను. మళ్ళొక్కసారి నా మీద ఆశ ఉంచి గౌరవ కేసీఆర్ గారు కేటీఆర్ గారు టికెట్ ఇచ్చినందుకు వాళ్లకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. వాళ్ళ ఆశలు అడి ఆశలు కాకుండా వాళ్ళు ఏ విధంగా అయితే వికారాబాద్ ఎమ్మెల్యే ఉండాలని చెప్పి కోరుకుంటున్నారో అదే విధంగా వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా నేను నడుచుకుంటానని చెప్పి వాళ్ళ శిష్యుడిగా నేను కొనసాగుతానని చెప్పి తెలియజేస్తున్నాను. మళ్ళొక్కసారి మా పార్టీ పెద్దలు కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేటీఆర్.